నమస్తే అండి, నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్, అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 13 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాం, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు ముందుగా మీ గైనకాలజిస్ట్ని కలవాలి. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఇమీడియట్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కంపల్సరీ తీసుకోవాలండి. అట్లీస్ట్ 5 mg. The dosage of folic acid in first trimester of pregnancy is 5 mg per day, should be taken regularly. And unnecessary medications, self-medications, తీసుకోకూడదు. ఏ మెడికేషన్ తీసుకోవాలన్నా మీ గైనకాలజిస్ట్ని కంపల్సరీ మీట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ తీసుకుని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు గో అహెడ్. అండ్ హెల్దీ డైట్ తీసుకోవాలి, అంటే హై ఫైబర్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ. ప్రాపర్గా వాష్ చేసిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్రాపర్ కుక్ అయిన ఫుడ్డే తీసుకోవాలి. అండ్ అన్నెసరీ ట్రావెలింగ్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ స్ట్రెస్ లెవెల్స్ షుడ్ బి మేనేజ్డ్. అండ్ ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. అండ్ గుడ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇమీడియట్లీ యాజ్ సూన్ అస్ ద ప్రెగ్నెన్సీ ఇస్ కన్ఫర్మ్, యువర్ డాక్టర్ విల్ సజెస్ట్ అ వయబిలిటీ స్కాన్, అది కంపల్సరీ చేయించుకోవాలి. సో బేసికలీ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మేజర్ అవయవాలు ఫామ్ అయ్యే స్టేజ్ ఇస్ ద ఫస్ట్ ట్రైమెస్టర్. సో సెల్ఫ్ మెడికేషన్ కానీ, అన్నెసరీ మెడికేషన్స్ ఏమైనా తీసుకుంటే కానీ బేబీ బర్త్ డిఫెక్ట్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్కహాల్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్, ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకుంటే బేబీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కెఫిన్ ఇంటేక్ తీసుకోవచ్చు కెఫిన్, కానీ ఇట్ షుడ్ బి లిమిటెడ్, అంటే 200 mg పర్ డే వరకు యూ క్యాన్ టేక్ అ కెఫిన్. అండ్ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ ఫస్ట్ ట్రైమెస్టర్. థ్యాంక్ యూ.